మీరు ఎన్ని కేజీలు లిఫ్ట్ చేయగలరు? నేను 110 కేజీస్ వరకు స్క్వాట్ చేయగలను, అంటే నా థైస్ మీద మనిషిని నుంచోబెట్టుకోగలను. ప్లాంక్ ఒక 60 కేజీస్ వీక్ మీద వేసుకుని ప్లాంక్ చేయగలను. దీనికి సెపరేట్ మీరు ఫుడ్ డైట్ ఏమన్నా? ఫుడ్ ఏమీ తీసుకోను, నేను అదే చెప్తున్నాను. నేను వెజిటేరియన్ పక్కా, నేను ఎగ్ కూడా తీసుకోను. సో నేను బ్యాలెన్సింగ్ ఫుడ్ అంతా నేను చాలా టైం టు టైం, టైం అనేది మోర్ ఇంపార్టెంట్. మన తీసుకునే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకునే ఇది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు 50 కేజెస్ ఉన్నారు, 50 కేజెస్ ఇంటూ 1 కిలోకి 3.5 ml వాటర్ అనేది మీ బాడీకి నీడ్ ఎవ్రీడే. సో మన వెయిట్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ అన్నమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 గ్లాసెస్ నేను లెమన్ వాటర్ లేకపోతే ఆమ్ల జ్యూస్ మిక్స్ చేసుకుని 3 గ్లాసెస్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ వాటర్ తీసుకుంటాను. నేను తీసుకుని పాపయ్య ఫ్రూట్ కొంచెము నట్స్ నేను రాత్రి వాటర్లో నానబెట్టుకుని పొద్దున్న బాదం 6 అట్లా తీసుకుని రన్నింగ్కి వెళ్తాను అనమాట. అలాగా నేను చేసేదంతా నేచురల్ ఫుడ్. మనం ఎంత నేచర్కి దగ్గరగా ఉంటామో అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అవాయిడ్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ చాలామంది హెవీ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తింటారు, సాల్ట్ ఎక్కువ తింటారు. సాల్ట్ మనకి హార్ట్ని వీక్ చేస్తుంది. షుగర్ ఎంత డేంజరస్, సాల్ట్ కూడా అంత డేంజరస్. యా, సో 5 గ్రామ్ అంటే 1 టీ స్పూన్ సాల్ట్ డే మొత్తానికి మీకు సరిపోతుంది. 1 టీ స్పూన్ కానీ మీరు ఆకలేసినప్పుడల్లా ఏదో ప్యాకెడ్ ఫుడ్ నోట్లో వేస్తూ ఉంటారు, దానివల్ల మీకు అన్నెసరీ కొలెస్ట్రాల్, సాల్ట్, ఆయిల్స్ ఇవన్నీ బాడీలోకి వెళ్తాయి కదా. ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే ఏమవుతుంది? చెడు కొలెస్ట్రాల్ అనేది బాడీలో పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎప్పుడు 6 మంత్స్కి ఒకసారి హెచ్డిఎల్, ఎల్డిఎల్ లెవెల్స్ చెక్ చేయించుకోవడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చెక్ చేయించుకోవడం, దాన్ని బట్టి డాక్టర్ సలహా తీసుకుని ఆ మెడిసిన్ని వాడడం. సో మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనం వర్కౌట్ ఓన్లీ 30% 70% మన హ్యాబిట్స్లోనే ఉంటుంది. మన స్టమక్ ఎప్పుడు 30% ఎంప్టీ ఉండాలి, 30% సాలిడ్స్, 30% లిక్విడ్స్, మిగతాది ఎంప్టీ ఉండాలి స్టమక్ ఎప్పుడు. ఓకే, యా. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఫిట్నెస్ రెగ్యులర్గా చేస్తున్నాం, మధ్యలో బ్రేక్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే వెయిట్ గెయిన్ కానీ? అదే నేను చెప్పేది, ఎందుకంటే మనం బ్రేక్ ఇచ్చాము, ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తూ తింటున్నాం అనుకోండి, అది క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి, మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి. సో మనం వర్కౌట్ ఒకసారి మానేసినప్పుడు బ్యాలెన్సింగ్గా తినండి, ఫోకస్ ఆన్ యువర్ ఫుడ్. బట్ ఫిజికల్ యాక్టివిటీకి ఏది మనకి టైం లేదన్నప్పుడు వాకింగ్ చేసుకునే టైం ఉంటుంది కదా, అట్లీస్ట్ అదైనా చేసుకోవచ్చు. అంటే మీరు ఫిట్నెస్ చేస్తూ రన్నింగ్ చేస్తారా? నేను మార్నింగ్ రన్నింగ్ చేస్తాను, ఈవినింగ్ మిగతాది చేస్తాను. ఇక అసలు అందుకే మీరు ఫిట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అంత టైం ఉంటుందా? ఆ టైం ఇంకా కలిపించుకోవాలి అంటారా? అదే ఇంట్రెస్ట్. యా, రైట్. ఇప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీలో అందరికి ఇంట్రెస్టా? అంటే మీరు ఇప్పుడు పిల్లలకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ జనరేషన్ పిల్లలకి, టీనేజ్ పిల్లలు కాబట్టి, సో వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా? ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మీన్స్ అమ్మ చేస్తుంది కాబట్టి వాళ్ళు చచ్చినట్టు చేస్తారు. అది కరెక్ట్, ఇంట్లో కూడా గురువే. నేను వాళ్ళకి ఫస్ట్ మెసేజ్ పెట్టేది అదే, ఈరోజు చేశారా, ఏం తిన్నారు? ఓ, ఇద్దరికి? ఇద్దరికి అటెండెన్స్ ఉంటుంది. ఉంటుంది. సో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా, అంటే ఇంకా ఎక్కడికి అమ్మాయి కష్టపడుతుంది, మనం ఎందుకు, మన ఆరోగ్యం మనం కూడా, మన కోసమే. హెల్త్ ఈజ్ వెల్త్. మనకి ఎంత డబ్బు ఉన్నదని ఇంపార్టెంట్ కాదు, మనకి లాంగ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఎంత బతికేదే, దీనికి బతకాలి అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు అమ్మాయిలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు. అది చాలా, అది చూసినప్పుడు నాకు ఎందుకో చాలా హట్ అవుతూ ఉంటాను నేను. అరే ఏంటి పిల్లల్ని ఇలా వదిలేస్తున్నారు, పేరెంట్స్ పట్టించుకోవట్లేదా ఏంటి, పేరెంట్స్ అలా ఉంటే పిల్లలు ఇలా తయారవుతున్నారా, అవన్నీ కొంచెం మనసుని కలిసి వేస్తూ ఉంటుంది. మనం ఇన్ని స్పీచ్లు ఇస్తున్నాము, ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాము, ఇంత మోటివేట్ చేస్తున్నాము. లేడీస్ మనం హెల్దీగా ఉంటేనే మనం హెల్దీ పిల్లలకి జన్మనిస్తాం. అవును, అందులో ఫ్యామిలీలో లేడీ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ లేడీ లేదు ఆ ఫ్యామిలీలో అంటే అది నిజంగా ఒక, అందుకే అంటారు కదా, ఆడది లేని ఇల్లు సంసారం లేని శ్మశానంతో సమానం. ఇలాంటివన్నీ కొంచెం అమ్మాయిలు మారాలనేది నా కోరిక. ఎంత హైఫై లైఫ్ అయినా కానీ ఎన్ని ఇలాంటి కల్చర్ అనే దానికి అలవాటు పడద్దు యూత్ అని నా ఒపీనియన్. ఏంటి అను గారు మీ పక్కన ఎవరో తొంగి చూస్తున్నారు? నా నెక్స్ట్ హ్యాబిట్ ఇదే అనమాట, పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఓ, మీరేసారా? ఇది నేనే చేశాను, క్లే 3D ఆర్ట్ అంటారు దీన్ని. ఓకే, ఎన్ని డేస్ పెట్టింది అది మీకు చేయనీకి? 15 డేస్
ఎందుకంటే ఎవ్రీ పార్ట్ మనం చేత్తోనే చేస్తాం అన్నమాట, క్లే కదా. సో ఒకటి ఆరిన తర్వాత ఇంకొకటి అట్లా. అసలు మీకు ఎన్ని కళలు ఉన్నాయి ఒకసారి చెప్పండి. పెయింటింగ్స్ చేస్తాను ప్లస్ ఫిట్నెస్. ఎన్ని రకాల పెయింటింగ్స్? అన్ని అన్ని చేస్తాను. ఇదేంటండి? ఆయిల్ పెయింట్స్. అదా చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేదో పైప్ అంటారు కదా దాన్ని, మాన్హోల్ పైప్. అవును, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా అలా చేశాను అనమాట. అది చేసి ఎన్ని ఇయర్స్ అయింది అనుకుంటున్నారు? 15 ఇయర్స్ అయింది ఆ పెయింటింగ్ చేసి. 15 ఇయర్సా? ఈ మాన్హోల్ పైప్తో మనం ఇలా చేసుకోవచ్చు అని అను చూపిస్తున్నారు. ఏది వదిలేటట్లేరు మీరు. అవును, వేస్ట్ వాటితో కూడా చాలా చేసేస్తూ ఉంటాను. పెయింటింగ్స్, క్రాఫ్ట్స్, మా ఇంట్లో ఏది కొన్నది కదండి నేను చేసినవే, ఆయిల్ పెయింట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇది మీరు నేర్చుకున్నారా? నేను అంతా ఈ క్లే ఆర్ట్ ఒకటి నేర్చుకున్నాను, మిగతాయి మాత్రం ఓన్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ మీకు? అవును, క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం నాకు. మామూలుగా లేదు, చక్కగా ఒక అమ్మాయి వచ్చి తొంగి చూస్తున్నాయి. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉండే ఆ అమ్మాయి ఎవరో వచ్చి తొంగి చూస్తున్నట్లే ఉంది. చాలా గమ్మత్తుగా బాగుంది కూడా. ఇది నా, ఇది చూసి చాలా మంది చేయించుకున్నారు నాతో. అది అవునా? అవును, ఇది ఎంట్రన్స్లో పెడితే చాలా అందంగా ఉంటుంది. చాలా అసలు ఇంత డిఫరెంట్గా ఉందో, ఏదో మీ చెల్లి ఉన్నట్టే ఉంది పక్కన. వెరీ గుడ్ అండి. ఏంటి బాటిల్స్తో ఏమిటో చాలా ఉన్నాయి అను వాళ్ళ ఇంట్లో, ఇన్ని బాటిల్స్, ఆఖరికి మాన్హోల్ పైప్తో కూడా. మాన్హోల్ పైపే కదండి ఇది? అవునండి. అంతేనా? అంతే అంతే. తర్వాత నేనేమన్నా తప్పు చెప్పానా అని భయం నాకు. సో ఇదే చేయడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? అది వన్ డే. వన్ డే? ఎస్ ఎస్. ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా దీంతో కూడా చేయాలి అన్న? అంటే వేస్ట్ చేయకూడదు అన్నట్టు, అది అలా పడుంది ఇంట్లో, సరే చేసేద్దాం అని అనుకున్నా. ఇంకా వేస్ట్ అనుకున్న వాటితో ఏం చేశారు? ఎలాంటి వాటితో చేశారు? న్యూస్ పేపర్స్తో అమ్మాయి బొమ్మలు చేశాను. ఓకే. అండ్ ఈ ఖాళీ ఎంటీ బాటిల్స్తో చాలా చేశాను, వ్యాక్స్తో చేశాను. న్యూస్ పేపర్తో చేస్తే అది దాన్ని లైఫ్ టైం ఉంటుందా? ఉండదు. అంటే మనం కబోర్డ్లో పెడతాం కదా, వాటర్ పడితే పాడవద్దు కానీ మనం కబోర్డ్లో పెట్టేస్తే పాడవద్దు కదా. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇవన్నీ వచ్చేసాయా? ఏమీ రాదు, చూడడానికి కూడా పేషెన్స్ లేదు వాళ్ళకి. టైం లేదు, పేషెన్స్ అంటే వాళ్ళు బిజీగా ఉంటారు కదా. ఓ, ఎలా అంటారు మీ హస్బెండ్ మీలో ఇన్ని కళలు ఉన్నాయి, ఇంత టాలెంట్ ఉంది, ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది? ప్రౌడ్గా ఫీల్ అవుతారు కానీ మా ఆయన అంటారు, అమ్మాయి ఇంకా ఆపై అమ్మాయి ఇంట్లో ప్లేస్ లేదంటారు. ఆపేయడానికి ఏమేమి అంటాం అంటారు. సూపర్. అంటే ఆ రేంజ్ లో మీరు చేస్తున్నారు, ఇంకా ఆపే అన్నారంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి ఏ రేంజ్ లో చేస్తున్నారని. ఓకే.